హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను ఇన్స్టెంట్ పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో బంగాళదుంప అటుకులు వేసి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఉడకపెట్టిన బంగాళదుంపలు రెండు తీసుకోవాలి. ఇవి బాగా ఉడకాలి. చూస్తున్నారు కదా, ఈజీగా మ్యాష్ అయిపోతున్నాయి. వీటిని మొత్తము బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంకా కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కారం అనేది చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు దీనిలో అటుకుల పొడి ఒక సగం కప్పు, ఇంకా శనగపిండి ఒక రెండు స్పూన్లు, దాంతోపాటు ఒక రెండు స్పూన్లు పెరుగు, ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏమవసరం లేదు. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మీడియం టు హై హీట్లో పెట్టుకొని బాగా కాగాక ఇవి అన్నీ ఒక్కోసారి కొన్ని కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకో సైడ్ కూడా వాటిని తిప్పుకొని రెండు సైడ్లు బాగా మంచి గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రై అయిపోయాయి. ఇలా నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాను, ఇవి ప్రిపేర్ అయిపోయాయి. ఇవి పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు వీటిని. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.